12 2 12 ఐదు 12 5 సిస్టర్ సమస్త జనములు ఇనుపదండముతో ఏలి అన్న ఒక మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువును దేవుని ఎద్దకును ఆయన సింహాసనం ఎద్దకును కొనిపోబడిను. ఫిబ్రవరి 10 22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు రోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదుము. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును సమస్త జనములను ఓ యేసు ప్రభా సమస్త జనములను ఓ యేసు ప్రభా ఇనప దండముతో ఓ ఇనప దండముతో అవును ప్రభ నాన ఇనప దండము అనగా ఖండన ప్రభ నాన ఇనప దండము ఓ ప్రభ నీ యొక్క జస్టిస్ ప్రభ ఓ ఏలు ఏలు ఎనకు ఆ యొక్క మగ శిశువుకు ఆమెకు కనగా ఓ యేసు ప్రభ ఏలు పడతానికి ప్రభ ఓ ఇనప దండాన్ని ప్రభ సమస్త జనములను ఏలటానికి ప్రభ ఆ యొక్క మగ శిశువుకు నీవు ఇచ్చిన విధానం పెట్టిన ఇచ్చిన వందనాలు స్తోత్రాలు ప్రభ ప్రభ సమస్త జనములను సమస్త జనములను ఓ ఇనప దండముతో ఏలనయ్యున్న ఓ యొక్క మగ శిశువును ఆమె కనగా ప్రభ ఒక మగ శిశువును ఆమె కనగా యేసు మా ప్రభు సమస్త జన్మలను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువు ఆమె కనగా మగ శిశువును ఆమె కనగా హల్లెలూయా మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనమునొద్దకు కొనిపోబడెను. ఓ ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. హల్లెలూయా ఆమె శిశువు దేవుని యొద్దకును సింహాసనం వద్దకును కొనిపోబడెను. సమస్త జన్మలను లార్డ్ జీసస్ ఇనుప దండముతో వేలనై ఉన్న ఒక మగ శిష్యుని ఆమె కనగా ఆమె శిష్యువు దేవుని యొద్దకు ఆయన సింహాసన యొద్దకు కొనిపోబడిను. ఓ యేసు మా ప్రభా యేసు ప్రభా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడిను. ఓ యేసు ప్రభా శిశువు దేవుని యొద్దకును సింహాసనం యొద్దకును కొనిపోబడిను.
యేసు మా ప్రభువా. ఆమేన్. అవును, ఆమె శిశువు. ఆమేన్. యేసు ప్రభువా, ఆమె శిశువు దేవుని యొద్దకును, సింహాసన యొద్దకును మణిపోబడెను. యేసు ప్రభువా. ఓ యేసు ప్రభువా. 10:22. ఇప్పుడు మనం ప్రార్థన పఠనం చేసాం కదా, ఆ వాక్యం గురించి ప్రార్థన చేయాలి. ఓ యేసు ప్రభువా, సంఘజీవనంలో ఉన్న జయించి వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అందరము మగ శిశువులోనికి తేబడడానికి సహాయం చేయండి ప్రభువా. నీ యొక్క ప్రభువా సింహాసనం కొనుకోబడేటట్లు చేసిన దేవా నీకు వందనాలు తండ్రి. శిశువు మగ శిశువులోనికి తీసుకురండి ప్రభువా. జయించి వారిగా ఉండాలనే నీ ప్రణాళికను బట్టి వందనాలు ప్రభువా. ఓ యేసు ప్రభువా. ఇంకో వచ్చిన ఏంటి? 10:22. ఓ యేసు ప్రభువా, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు రోషింపబడిన హృదయముల గలవారమును, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు రోషింపబడిన హృదయముల గలవారమును. లార్డ్ జీసస్, మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లను. ఆమేన్. ఓ యేసు ప్రభువా, మనసాక్షికి కల్మషం తోసుకున్నట్లను, ప్రోక్షించబడిన హృదయం గల వారమును, ప్రోక్షించబడిన హృదయం గల వారమును. ఓ యేసు ప్రభువాక్షికి కల్మషము తోసుకున్నట్లును, ప్రోక్షింపబడిన హృదయములు గలవారు. మనస్సాక్షికి కల్మషం తోచకుండునట్లు ప్రభు, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రభుత్వ కలకసము తోసుకున్నట్లు తోసుకున్నట్లు కలవారము కలవారము యేసు ప్రభా. బ్రదరు వినపడ వాయిస్ వాయిస్ వినపట్లేదు. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి సంతానము శత్రు యొక్క తలచిటకు. ఆదికాండం 3లోనే స్త్రీ సంతానము ప్రధానముగా ప్రభు యేసును చూస్తుంది, కానీ జయించు వారు కూడా సంతానంలో ఒక భాగము కలిగి ఉన్నారు. స్త్రీ సంతానము సంఘమును మరి ముఖ్యంగా జయించు వారు తనలో ముడుచుకున్నది. ప్రభు సాతాను తలను చితకదొక్కి ఉన్నప్పటికీ వాడికి చేయవలసిన శాస్త్రి ఇంకా ఉన్నది. స్త్రీ సంతానము సాతాను చితకదొక్కటం లేదా దాని యొక్క నెరవేర్పు ప్రకటన 12లో మొదటి అందు చూడగలుగును. ఏకైక జయశ్రీ
తనలో జయించే వారందరినీ ముడుచుకొలుస్తున్నాడు. నేటి పాఠ్యాంశము, దేవుడు ఒక విషయం పట్ల తన వైఖరిని మార్చుకుంటున్నప్పుడు ఆయన ఒక యుగ సంబంధమైన చలనమును జరిగించుచు. ప్రతి యుగ సంబంధమైన చలనము దేవుని క్రొత్త విధానమును కొని తెచ్చును. ఆయన యొక్క అత్యంత ప్రాముఖ్యమైన యుగ సంబంధము, ఓ యేసుప్రభువా, ఆయన యొక్క అత్యంత ప్రాముఖ్యమైన యుగ సంబంధము చలనము ప్రకటన 12 ఉన్నది. ఆయన ఈ యుగమును ముగించి రాజ్యపు యుగమును తేవాలనని కోరుచున్నాడు. ఆయన ఉద్దేశము ఒక సాధారణమైనది లేక సామాన్యమైనది కాదు. ఆయన ఎలా ఈ యుగమును ఒక ముగింపును తీసుకువచ్చి మరొక దానిని కొని తెచ్చును? ఆయన తప్పనిసరిగా యుగ సంబంధమైన పరికరమును కలిగి ఉండవలెను. నేడు దేవుడు కోరుచున్నది ఇదే. సంఘ యుగమును ముగించును, రాజ్యపు యుగమును మొదలుపెట్టును. హల్లెలూయ. మగ శిశువు ఎత్తబోట స్థల యుగము ముగించును, రాజ్యపు యుగమును మొదలుపెట్టును. మగ శిశువు చెల్లించినట్లు దేవుడు చేయదు. దేవుడు పరిమితం చేయబడగలడు అన్నదాన్ని మనం ఎన్నడూ మోరాదు. ఓ ఆయన దేవుడు పరిమితం చేయబడగలడు దానిని మనం ఎన్నడూ మరవరాదు. ఆయన చలనాలన్నింటిలో ఆయన మానవుని కొరకు వేచి దేవుడు బంధించటం మనం భూమి మీద బంధించట అనుదానిపై ఆధారపడి ఉన్నది. దేవుడు పరలోకంలో ఇప్పుడు అన్నది భూమి మీద మనం ఇప్పుడుపై ఆధారపడి ఉన్నది. సమస్తము సంఘం పైన ఆధారపడి ఉన్నది. సృష్టించబడి పతనమైపోయిన వారిని సృష్టించబడిన వారే చందించవలెను అనేది దేవుని కోరిక. ఆమేన్. సృష్టించబడి పతనమైన పోయిన వారిని సృష్టించబడిన వారే చందించవలెను అనేది దేవుని కోరిక. అంటే సృష్టాన్ని సృష్టితోనే డీల్ చేయాలని. ఆయన ఉద్దేశము ప్రకారము సంఘము సాతానుని సంఘించవలెను. అయితే సంఘము విఫలమైపోయాను, జయించి వారు లేవవలసిన అవసరత ఏర్పడింది. దేవుని ఉద్దేశము జయించి వారి యందు నెరవేర్చబడును. ఎందుకనగా వారు ఆయనతో పనిచేయుదురు. జయించి వారి యొక్క నియమమును దేవుని వాక్యం అంతటిలోనూ చూడగలము. ముందుకు రండి, ముందుకు రండి. ఎవ్రీ గ్రంథ రచయిత మనం చెప్తున్నాడు, ముందుకు రండి అని ఎవ్రీ గ్రంథ రచయిత మనం చెప్తున్నాడు. ఈ పదము హెబ్రీలు అనేక మందు ఈ పదము హెబ్రీలు అనేక సార్లు ఉపయోగించబడింది. కృపాసింహాసనం ముందుకు రండి, కృపాసింహాసనం ముందుకు రండి, అతి పరిశుద్ధ స్థలం ముందుకు రండి, దేవుడు ముందుకు రండి. మనం మూడు అంశాల ముందు రావాలి. అతి పరిశుద్ధ స్థలం ముందుకు, కృపాసింహాసనం ముందుకు, మరియు సాక్షాత్ ఏను ముందుకు ముందుకు ఎనుకకు జారిపోవద్దు, ముందుకు రండి. హెబ్రి విశ్వాసులు వెనుకకు జారిపోయే ప్రమాదంలో ఉండిరి. విశ్వాసులు వెనుకకు జారిపోయే ప్రమాదంలో ఉండిరి. వారు తరుమపడుతుండిరి మరియు సంకోచించుతుంది గనుక వారు ముందుకు రావాలని ప్రోత్సహించుటకు హెబ్రి పత్రిక వ్రాయబడింది.
గ్రంథ రచయిత ముందుకు వెళ్ళండి అని వారికి చెప్పలేదు కానీ ముందుకు రండి అని చెప్పి ఉన్నాడు. రచయిత ఒక నిర్దిష్టమైన స్థలంలో ఉన్నాడని, అతడు ఎక్కడ ఉన్నాడు అక్కడికి రమ్మని చదువరులను కోరుచున్నాడని దీని అర్థము. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన కృపాసింహాసనం మీద ఉన్నాడు. కృపాసింహాసనం ఎక్కడ ఉంది? అది అతి పరిశుద్ధ స్థలములో ఉంది. ఈ పత్రిక రాసే సమయానికి ఈ రచయిత అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాడు. అక్కడ నుండి హెబ్రి సోదరులను ముందుకు రమ్మని పిలుచుచున్నాడు. ఆమేన్. స్థానము తర్వాత మూడు సంవత్సరాలు సింహాసనం వాడు మూడు సంవత్సరములు వీక్షించబడును. ఆమె పిల్లలు అనేక మంది శ్రమలలో ఎల్లుదురేదు కానీ దేవుడు వారిని కాపాడును. ఉత్తాన తర్వాత స్త్రీ మూడు సంవత్సరములు హింసించబడును. ఆమె పిల్లలు అనేక మంది శ్రమల కొండ ఎల్లుదురు కానీ దేవుడు వారిని కాపాడును. ప్రధానంగా శ్రమలు తప్పించుకున్న కొరకు కాదు, జయకారిగా ఉండు ప్రధానంగా శ్రమలు తప్పించుకున్నట్టు కూడా కాదు. ఉత్తానము మనకు కాదు గాని ప్రభు ఎంతో ఇలువైనదని మనం చూసుట అవసరము. ప్రభువునకు ఎంతో ఇలువైనదని మనము చూసుట అవసరము. ఉత్తానము యుగ సంబంధమైన చలనములన్నింటిలోనూ మగ శిశువు మహా గొప్పది. ఎందుచేతనగా అది మనిషిని బలమును మరియు దుష్టిని బలమును తొలగించి రాజ్యమును కొని తెచ్చును. మనము అత్యంత ధన్యకరమైన కాలంలో జీవించుచున్నాము. మనము దేవుని కొరకు అత్యధికముగా చేయగలము. వెలుగు దారి చూపును, కానీ బలము శక్తి మనము ఆ దారిలో నడిచినట్లు చేయము. ఇప్పుడు మనం ఉపయోగించుటకు గాను గొప్ప మూల్యమును ఉపయోగించవలెను. షర్మిల మ్యూట్ లో పెట్టమ్మా. షర్మిల ఫోన్ మ్యూట్ లో పెట్టు. తెలుసుగా మైక్ గుర్తుంటది కదా, దాని మీద క్లిక్ చేయి. అప్పుడు మీ మాటలు మాకు వినపడవు, మా మాటలు మీకు వినిపిస్తాయి. ప్రభా, ఈరోజు చాలా ఉన్నతమైన విషయాలతో దేవుడు మాట్లాడాడు. అది మగ శిశువు. హల్లెలూయా. స్త్రీ అనగా సంగమై ఉంది, మగ శిశువు అనక సంగములో ఉన్న జయించువారు. అదే జయించువారిని దేవుడు ఎందుకు చేశాడంటే, ఫస్ట్ సాతాన్ని ఓడించడానికి సంఘానికి అధికారాన్ని ఇచ్చాడు, కానీ సంఘము జయించలేకపోతా ఉంది, సాతాన్తో యుద్ధం చేయలేకపోతా ఉంది. అందుకని మగ శిశువు అవసరమైంది. హల్లెలూయా. మగ శిశువు అంటే సంఘములో నుంచే ఉద్భవించేవారే మగ శిశువు. జయించిన వారు సంఘములోనే ఉంటారు. వాళ్ళు సంఘము ద్వారానే వారు ఉత్పత్తి చేయబడతారు. హల్లెలూయా. కాబట్టి సంఘ జీవనం అనేది చాలా ఉన్నతమైంది, తక్కువ అంచనా వేసేది కాదు. సంఘ జీవనంలో నుంచే మగ శిశువు అనేవాళ్ళు ఉద్భవిస్తారు. హల్లెలూయా. ఈ మగ శిశువు సాతాన్తో పోరాడి జయిస్తాడనమాట. అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. తర్వాత యేసు ప్రభు జయించి వారిగా ఉండడానికి మన అందరము ప్రయత్నించాలి. తర్వాత ఇంకొక విషయం, ముందుకి హెబ్రి పత్రిక రాసిన నిజంగా రాసిన భక్తుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి రాస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉండి ముందుకు రండి అంటున్నాడు సంఘాన్ని. నిజంగా మనందరం కృపాసింహాసనం దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి మనం అక్కడికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనం ఎప్పుడైతే నిజంగా యథార్థమైన హృదయంతో నిర్మలమైన మనస్సాక్షితో మోకరించి ప్రభువా, మనం ఎప్పుడైతే సమిష్టిగా ప్రార్థన చేస్తామో మనందరం కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళే వారంగా ఉంటాం.
తర్వాత ప్రతిరోజు ఈ వాక్యం అనే ఉదక స్నానంతో మనం మన శరీరాలని పరిశుద్ధపరచుకుంటా ఉండాలి. ఆమేన్. మనం పరిశుద్ధపరచుకోవాల్సిన మూడు భాగాలు, ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది కానీ మన ప్రాణజీవము, మన శరీరములు ఆయన ఉదక స్నానం, వాక్యం అనే ఉదక స్నానంతో మనం ఎప్పుడు పవిత్రపరచుకుంటా ఉండాలి. హల్లెలూయా. నిజంగా తద్వారా మనం కృపా సింహాసనం దగ్గరికి తేబడతాము, తర్వాత జయించి వారిగా మనం ఉంటాము, తర్వాత ఈ జయించి వారే ఆ దేవుని ప్రణాళికని, దేవుని చలనాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా ఉంటారు. వాక్యము వెలుగు చూపిస్తూ ఉంటుంది, కానీ ఆ వెలుగులో నడిపించడానికి మనకి శక్తిని మరి ఆ నడిపించే ఓపికని దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఈ విధంగా మనం ఆయన వెలుగులో, ఆయన చలనంలో మనందరము చివరి వరకు ఈ పందెములో దేవుడు మనల్ని గెలిపించును గాక. ఆమేన్. తెలుసుకుందామా సిస్టర్. ఓ యేసు ప్రభు. ఆమేన్. పిల్లలను ఇనప దానిలో మొత్తం ఏలినయి యొక్క మగ శిశువు ఆమె అనగా ఆమె శిశువు దేవుని ఎంతకును ఆయన శివాసుని ఎంతకును కొనుకోబడిను సూత్రం కలుగును బాక. శివాసన వద్దకి మరి కొనుకోబడటం అంటే దేవుని వద్ద ఆయనతో మనం ఉంటాం అంటే మనం ఎప్పుడు ఆయన ఆస్వాదిస్తూ ఆయనలో ఉంటూ తింటూ తాగుతూ ఆయనతో ఉంటూ ఆయనలో గడుపుతున్నప్పుడే మనం ఉండగలుగుతామని ఆయన శివాసన వద్దకి వెళ్తామని తాకబడింది. ఓ యేసు ప్రభువా, హృదయముతో మనం విశ్వాసము సంపూర్ణము కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరటం అంటే మనం యథార్థంగా ఉన్నప్పుడే, మనము మనలో కల్మస్తం లేకుండా ఉన్నప్పుడే, ఆయన ఆయనలో మనం ఏకమై ఉన్నప్పుడే ఆయన శివాసన ఎదుటికి వెళ్తానికి మనకు అవకాశం ఉంటుందని తాకబడింది. ఇక్కడ ఈరోజు చాలా ఉన్నతమైన విషయాలు వచ్చాయి. నిజంగా దేవుడు బిషప్ పట్ల తన వైద్యులు మార్చుకోమని వైద్యులు మార్చుకొలుసు ఆ యుగ సంబంధమైన చలనము జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓ యేసు ప్రభా, యుగ సంబంధమైన చలనం కొత్త విధాన కొత్త ఉద్యమాన్ని మళ్ళీ తీసుకొస్తా ఉంటుంది. శిశువు ఎంతో పాటు సంఘం యొక్క ముగించిన రాజ్యము రాజయోగం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. ఇది ఆది కాండంలోనే దేవుడు ఆ స్త్రీ సంతానం ద్వారా సాతాన్ని శతకొడతాయని ప్రభు ఆది కాండంలో చెప్పాడు. నిజంగా ఆది కాండం అంటే ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు మనకి, అన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పాడు స్త్రీ సంతానము సాతాన్ని శతకొడుతున్నాడు. సంఘంలో నుంచి మగ శిష్యుని జయించి వారు బయటకు వస్తారు. ప్రభువా, ఈ మగ శిష్యువి జయించాలి, జయించేవారు ఈ జయించేవారే లెక్క పూర్తయినప్పుడు జయించలేని వారు అందరిని కూడా దేవుడు వీళ్ళ ద్వారా వాళ్ళని రూపాంతరపు చెందిస్తాడు. ప్రభు ఇంకో విషయం ఏం తాగబడిందంటే ముందుకు రండి. ఇబ్రిల్ పత్రి రాసిన రచయిత ముందుకు రండి అంటున్నాడు. ముందుకు వెళ్ళండి కాదు, ముందుకు రండి. పరిశుద్ధ స్థలం ముందుకు రండి, దేవుని ముందుకు రండి, సింహాసనం ముందుకు రండి. ఓ ప్రభా, ఓ కృపా సింహాసనం ముందుకు రండి. ఆయన ఎక్కడుండి రాశాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉండి రచయిత రాశాడు. అతిపరిశుద్ధ స్థలం లాంటి ఎక్కడ రాశాడు? అక్కడ రాశాడు. ఓ ఈనాడు కృపా సింహాసనం ఎక్కడ ఉంది? మన ఆత్మలో ఉంది. ప్రైజ్ లార్డ్. కృపా సింహాసనం మన ఆత్మలో ఉంది. రాసిన రచయిత కూడా అతి పరిశుద్ధ స్థలంలో అంటే ఆత్మలో ఉండి రాశాడు.
ఆత్మలో రెండు రాసిన వ్యక్తి అన్నాడు ముందుకు రండి, మీరు కృపా సింహాసనం దగ్గర రండి, అతి పరిశుద్ధ స్థలం ముందుకు రండి, దేవుని ముందుకు రండి. అంటే ఆ దినాలు ఎబ్రిల్ పత్రి ఎబ్రిల్ రాసిన ఎబ్రి ప్రజలు దిగజారిపోయి వెనకపోయే పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు సంకోచిస్తున్నారు. అందుకని ముందుకు రావాలని ఎబ్రి రచిత ప్రోత్సహిస్తున్నాడు, ప్రజల రండి ముందుకు రండి ముందుకు రండి అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనం చూసినప్పుడు జరుగుతుంది ఏంటంటే, జైన్స్ వారి మీద ప్రభు ఆధారపడి ఉన్నాడు, జైన్స్ వారి మీద ఆధారపడి ఉన్నారు. ఈ జైన్స్ వారు ప్రతిరోజు కూడా కృపా సింహాసనం ముందుకు వస్తారు, ఆయన ముందుకు వస్తారు, ఆయన్నే కలిగి ఉంటారు అనే విషయాన్ని ఈరోజు నేను తాగబడి ఉన్నా. ఈరోజు నాకు ఒక్క విషయం రెండు విషయాలు తాగుతుంటే, ఆది కాండం 3:17 చెప్పినట్లుగా స్త్రీ సంతానం, స్త్రీ సంతానం అంటే స్త్రీ సంఘానికి సాదృశ్యం. మోషే వారి కూడా స్త్రీ సంఘానికి సాదృశ్యం ఉంది, యేసోపు వారి కూడా స్త్రీకి, శ్రీ యేసోపు వారి స్త్రీ కూడా సంఘానికి సాదృశ్యం ఉంది. నిజంగా ఈ ఆది కాండంలో చెప్పిన మాట ఏంటంటే, స్త్రీ సంతానంలో యేసు ప్రభు వారు వచ్చారు, యేసు ప్రభు వారితో పాటు ఇంకొక భాగం కలపడింది, వాళ్ళే జయించువారు. హల్లెలూయా. యేసు క్రీస్తుతో పాటు జయించువారు కూడా వస్తారని ఆనాడే బైబిల్ లిఖించబడింది. దీన్ని ఒకసారి చూద్దాం, గల్తీ పత్రిక 3:16 16:16 అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులు గుర్చి అన్నట్లు సంతానమని చెప్పక గనుకను ఒకను గుర్చి అన్నట్లు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. ఆ సంతానం క్రీస్తు. క్రీస్తు శ్రీ సంతానం నుంచి వచ్చాడు. మనం కూడా ఆ సంతాన సంఘంలోంచి జయించువారు వచ్చారు. హల్లెలూయా. ఈ గల్తీ పత్రికలో ఈ ఆది కాండానికి మినిమం 4,250 సమయం పట్టింది, 4,250 సమయం పట్టింది. ఆది కాండం 3:15 గల్తీ పత్రిక 3:16 అంటే దేవుడు మొదటి నుంచి కోరుకుంది ఏంటంటే, స్త్రీ సంతానంలో వచ్చాను నేను, నాతో పాటు కూడా జయించువారు రావాలి. హల్లెలూయా. ఇందాక బ్రదర్ వాక్యం పంచుకున్నప్పుడు చెప్పాడు, అతి పరిశుద్ధ స్థలం వద్దకు, కృపా సింహాసనం వద్దకు రండి, చూడకు రండి. కృపా సింహాసనం అంటే, కృపా సింహాసనం ఎక్కడుందంటే మన ఆత్మలోనే ఉంది. హల్లెలూయా. నిజంగా ఎబ్రీ పత్రిక రాసేటప్పుడు నిజంగా అపొస్తలు పౌలు ఆత్మలోంచి రాయబడింది వాక్యాలని. కృపాసింహాసనం ఏడున్నట్టు ఈనాడు మన ఆత్మలో ఉంది. హల్లెలూయా. ఈ విషయాలు బట్టి నేను తాగుపడ్డా. నిజంగా ఈ అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదే అంటే, ప్రతి దాంట్లో కూడా ప్రభు వారే సమస్తము చేస్తున్నారని, అయితే ప్రభుకు సహకరించే వ్యక్తులు కావాలి అంతే, ఇంకేం అవసరం. యాక్చువల్లీ సాతానుడు అంటే అక్కడ ఎట్లయితే సర్పము ఈ యొక్క అవ్వని పడేసిందో, పడవేసినప్పటి నుంచే మనం చూస్తుంటే ప్రతి ఒక్క క్రమంలో కూడా దేవుడు ఏ విధంగా ఆదాముకి తోడై ఉన్నాడని కనపడతా ఉంది. అక్కడ శపించిన విధానం కూడా చూస్తే
నీ సంతానమునకును అను సర్ప సంతానానికి అంటాడు. మరి అదే సంతానం నుంచి ఆ ఒక అవ్వ సంతానం నుంచి మరి ప్రభు గారు వచ్చారు. ఆయనే వచ్చేసి మరి సాతానుడైతే నీవైతే తన యొక్క మెడ మీద కొడతావు, తనేమో నీ యొక్క శిరస్సు మీద కొడతా అన్నాడు. ఆ సంతానం నుంచి ఆయనే వచ్చి సాతానుడి యొక్క శిరస్సును చితక్కొట్టేశాడు, సిలువ మీద చితక్కొట్టేశాడు. అంటే ప్రభు వారి యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందంటే ప్రభు వారి ఈ యొక్క స్త్రీ సంతానము అన్నాడు. ఆ స్త్రీ సంతానంగా స్వయాన ప్రభు వారే వచ్చారు, ప్రభువారే ఆ దినాన సాతానుడి యొక్క తలను చితక్కొట్టాడు. అంటే వాడు ప్రభుత్వం లేదు, వాడు ప్రభువు కాదు, వాడు ఏలుబడి లేదు. ఆ ఒక ఏలుబడి లేదు అనే అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? ఇలా సంఘానికి ఇచ్చారు. సంఘంలో ఉన్న మనము ఎప్పుడైతే దాన్ని ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం వాడతామో సాతానుడు సభ్యు అయిపోతాడు. రేపు కూడా వాడిని తీసుకొని ఇచ్చేసేది ఎవరు? ఆ స్త్రీ సంతానము నుంచి వచ్చిన మగ శిశువే. ఆ మగ శిశువు ఎవరు? మగ శిశువు జయించిన వారు అంటాము, కానీ జయించిన వాడు ఎవరు? స్వయాన ప్రభువారే. అంటే మగ శిశువు ఎవరు అంటే స్వయాన ప్రభువారే. మగ శిశువు వేరు కాదు, దేహంలో నుంచి బయటకు వచ్చిన, అంటే సంఘం నుంచి స్త్రీ నుంచి బయటకు వచ్చిన జయించిన వారి గుంపు. ఆ జయించిన వారి గుంపు ఎవరో కాదు, స్వయాన ప్రభువే. అయితే ప్రభు వారు ఏం చేయాలనుకుంటున్నారంటే ఒకటే నాకు అనిపించింది, ముందుకు రండి అనే మాట నాకు బాగా టచ్ చేయబడింది. ముందుకు రండి అంటే ఏంటి దాని అర్థము? రండి అంటే దాని అర్థం ఏంటంటే వారు వెనకున్నారు, ముందుకు రామంటున్నాడు అంతే. వెనకున్నారు అంటే ఎస్ఎస్సి సంఘంతో మాట్లాడుతున్నప్పుడు 2-4 అంతా బాగుంది కానీ నీవు మొదటి ప్రేమను కోల్పోయావు. ఈ ముందుకు రామని ఎందుకన్నారంటే ప్రేమను కోల్పోయారు, దైన్యమైన జీవితాల్లో బిజీ అయిపోయారు, ఆత్మ ఎందు మండత లేదు. హెబ్రియులు అంటేనే అర్థం ఏంటి? జయించేవారు, జయించేవారు. హెబ్రియులు నదిని దాటిన వారు, దాటలేదు అక్కడే ఉండిపోతున్నారు, జయించట్లేదు. ఓవర్కమర్స్, ఇది ఓవర్కమర్స్ లైఫ్ షుడ్ బి ఆల్వేస్ బర్నింగ్. ఎప్పుడు కూడా బర్న్ అవుతా ఉండాలి, ఎప్పుడు కూడా మండుతా ఉండాలి, తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే దీంట్లో ఏముండాలి? హెబ్రియులు రాస్తున్న ఆ పత్రిక రాస్తున్న వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలం అంటే ఆత్మలో ఉండటమే. ఆత్మలో ఉండటానికే మనం ప్రభువు నామని పిలవటం, ఓ యేసు ప్రభువ అని. ఆత్మలో ఉండటానికే మనం ఆమేన్ అంటాం. ఆత్మలో ఉండటానికే వాక్య పఠనం చేసుకోవటం, వాక్య ధ్యానం చేయటం, ప్రార్థన పఠనం చేయటము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే నిజంగా బ్రదర్స్ కి ఇచ్చిన ఈ యొక్క దైవిక ప్రత్యక్షత ఎంత గొప్పదంటే ఎట్లా ఆత్మలో ఉండాలి కూడా నేర్పి నిజంగా బ్రదర్ దేవుడు మనకు బయలుపరిచాడు. బ్రదర్స్ నిజంగా ఎంత గొప్ప ధన్యత అంటే మనం ఏ విధంగా ఉండొచ్చు ఆత్మలని నేను నేర్చుకున్నాను నిజంగా సంఘ జీవనంలో వచ్చినాకే. దానికి ముందు నాకు తెలియదు, ఏదో కాసేపు టీవీ చూడటం, కాసేపు ఒక బైబిల్ చదవటం, కాసేపే. కానీ ఎల్లవేళ ఆత్మలో ఉండటం నేర్పించాడు. ఎల్లవేళ ప్రతి క్షణము ఆత్మలో ఏ విధంగా ఉండాలి, ఎల్లప్పుడు ఏ విధంగా ఉండాలి ఆత్మలో. ఈవెన్ నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆత్మలోనే ఉంటాను, కిచెన్లో ఉన్నా కూడా నేను బాత్రూమ్ ఉంటాను. ఏదో నేర్పుతున్నాడు దేవుడు, ప్రతి క్షణం నేర్పుతున్నాడు. కోపడుతున్నప్పుడు నా ఒక నా భార్య నా మీద కోపడినా, లేకపోతే మా తల్లి నా మీద కోపడినా, ఎవరు కోపడినా వాళ్ళ మాటలు నేను వినకూడదు, బయటికి పోవాలి, నేను ఆత్మను నేను ధ్యానం చేసుకోవాలి. అది నేర్పుతున్నాడు దేవుడు. అట్లా నిజంగా ఎప్పుడైతే మనం ఉంటామో, ఆత్మ ఎప్పుడైతే ఉంటాం, వారే జయించేవారుగా అవుతారు. ఇలా దేవుడికి అటు జయించేవారు కావాలి, జయించే గుంపు కావాలి. జయించేవారి గుంపు ఉంటేనే ఇది యుగ సమాప్తి జరిగిపోయేది. యుగాన్ని క్లోజ్ చేయాలి అంటే ఈ జయించిన వారి గుంపు లెగవాలి. జయించిన వారి కొరక దేవుడు వేచి ఉన్నాడు. ఎందుకంటే ఈ యుగాన్ని అంతం చేసేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళే జయించిన వారే. ఇవాళ సంఘ జీవనం అంటే సింపుల్గా చెప్పాలి అంటే యుగాన్ని అంతం చేసేవారు. ఈ యుగం అయిపోవాలి, క్లోజ్ అయిపోవాలి. ఇది అయిపోవాలంటే మన చేతిలోనే ఉంది. ఎందుకని ఇంత డెస్పరేట్ గా మాట్లాడుతున్నాడంటే ఈ దేవుడు మేబీ తొందర పెడుతున్నాడు, మనల్ని త్వర పెడుతున్నాడు. ముందుకు రండి అని చెప్తున్నాడు. నాకైతే అదే అనిపించింది ప్రభానికి వందనాలు. ముందుకు రావటము మాకు నేర్పండి ప్రభా. ప్రభా తెలియకుండా లోతు భార్య వల్ల వెనక్కి లాగిపోతున్నామేమో ప్రభా. వెనక్కి చూస్తే ప్రభా ఉప్పు స్తంభంగా మారిపోతాం. లాగి మీద చేపెట్టిన వాడు వెనక్కి చూడకూడదు ప్రభా. ఈ జీవితం వెనక్కి వెళ్ళిపోతున్నామేమో ప్రభా. క్షమించండి. ముందున్న
దేవ గురి వైపుకు వెళ్తాం మాకు నేర్పండి ప్రభా, నియమించిన వారిగా మాడతాం మాకు నేర్పండి దేవ, మా కొరకే సమస్తాన్ని చేసి ఉన్నాం, ముందుకు రండి అని అడుగుతున్నావు ప్రభ, ముందుకు రాక మాకు నేర్పండి ప్రభ, అనుదినం ఆకర్షించండి ప్రభ, ఓ మేము పరిగెత్తుకుని ఎందుకు వచ్చేదము ప్రభ, ఓ ఏసు ప్రభ, ఏసు ప్రభ, దేవుని వారిగా మమ్మల్ని సహాయించండి ప్రభ, కృపా సింహాసనాశీనుడిగా మాలోనే ఆత్మలోనే ఉన్నావు ప్రభ, మేము ప్రాణం కూడా విస్తరించి శరీరంలో వ్యాపించి నేను మూడు భాగాలు పరిపూర్ణ చెంది నువ్వు వచ్చే సమయానికి రూపాంతరం చెందే వారిగా చేయండి ప్రభ, నీ స్తుతియాగం చెల్లిస్తున్నాను ప్రభ, కలికిరా పూర్ణుడు కలికిరి గల దేవుడు నాయన, ఓ యేసు ప్రభ, ఓ మీరు ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి అని పదే పదే చెప్తున్నాను ప్రభ, ముందుకు ఎల్లముని కాదుగా రండి అని నన్ను ఎదుటికి రమ్మంటున్నా ప్రభా, కృపా సింహాసనం ఎదుటకు, దేవుని ఎదుటకు, సంఘం ఎదుటకు అని ప్రభా మీరు చెప్తున్నందుకు స్తుతియాగం చెల్లిస్తున్నాము. ఓ మగ శిష్యుని మీరు ప్రభా ఉత్పత్తి చేయాలని, ఓ మగ శిష్యుదారు ప్రభా రాజులని యాజకులుగా రాజ్య పరిపాలన చేయాలని ఆశపడుతున్నారు నాయన, ఆత్మలో నిలిచి ఉండే వారిగా చేయండి, నిత్యం ప్రభా నిన్నే తిని త్రాగేవారిగా మాకు సహాయం చేయండి ప్రభా, కనికరించిన ప్రభా ఆత్మలో ఉండటం ఎలాగో ఇంకా పరిపూర్ణంగా మాకు నేర్పించండి, ఇంకా పరిపక్వంలోకి తీసుకురండి ప్రభా, మమ్మల్ని మా కుటుంబాలని వైట్ల గ్రూపులు ఉన్న కుటుంబాల బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఓయసు ప్రభాల ప్రభా, మేమందరము పరిపక్వం చెందటానికి సహాయం దాయించండి, విశ్వాసం వద్దకు ధైర్యం రావటానికి సహాయం దాయించండి ప్రభా, గురి వద్దకే మేము పరిగెత్తకు సహాయం దాయించండి ప్రభా, అందరినీ జీవంతో నింపి తడపండి ప్రభా, ఇది ఒక నాటి కాదు ప్రభా, ఎప్పుడు ఆత్మలో నిలిచి ఉండేవారిగా సహాయం దాయించండి, కలిగి నిన్ను ప్రభా స్తుతించి ఆరాధించి మహింపరిచి గణపరిచే వారిగా చేయటానికి సహాయం దాయించండి ప్రభా, మీ బిడ్డలు ఆత్మ భారాలు కలిగి ఉన్నారు నాయన, ఏమని బిడ్డలు ప్రభా, మీ బిడ్డలందరినీ ఎత్తి పట్టుకోండి ప్రభా, ప్రాంతాలకు వెళ్ళినా మీరుండండి ప్రభా, వాడుకోవడానికి సహాయం చేయండి ప్రభా, మీరు వాడుకొని నీకేమి పని కొందనాలు, ఓ యేసు మా ప్రభా, ఈ బిడ్డలందరికి తెరవబడిన ఆకాశం చూపించండి నాయన, మమ్మల్ందరినీ ఉదయ కాలంలో కలిపి కట్టున్నందుకు నీకే హృదయపూర్వకంగా వందనాలు ప్రభా, మహిమ ఘనత ప్రభావములు నీకే చెందాలి ప్రభా, ఓ యేసు మా ప్రభా, మేము అందరూ ఆత్మలోనే ఉండడానికి సహాయం చేయండి, పరిశుద్ధ స్థలం దగ్గరికి మమ్మల్ని ఆకర్షించండి ప్రభా, కృపా సింహాసనం మా ఆత్మలో ఉన్నందుకు ఉన్నాను ప్రభాప్పుడు ఆత్మ వైపు తిరిగి కృపా సింహాసనం యొక్క అనుభవాలు మాకు దయచేయండి ప్రభా, ప్రభా నీవు కనికరా స్వరూపుడు ప్రభా, మేమందరము మగ శిశువు గుంపులు జయించి వారిగా ఉండాలని నీ ప్రణాళికను బట్టి ఉన్నారు ప్రభా, మేము అన్ని విషయాల్లో మేము జయించి వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా, ఓ యేసు ప్రభా, అవును ప్రభా, జయించదని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి, నూతనమైనది జీవము గలది నా ప్రభా, నీ శరీరము తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము నా ప్రభా, రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలో ప్రవేశించున్నట్లుగా నా తండ్రి, మనస్సాక్షికి కల్మిషం తోచకుండా ప్రభా, అయ్యా ఉదక స్నానముతో చేసిన ప్రభా, విశ్వాసము